బతుకు తెరువు కోసం కలుపు దేశానికి వెళ్లిన దాసరి బాబు గుండెపోటుతో చెందగా మృతదేహాన్ని స్వగ్రామానికి చేరుకుంది. బోయిన్పల్లి మండల కేంద్రానికి చెందిన దాసరి బాబు జీవనోపాధి కోసం గత 12 ఏళ్లుగా ఒమన్ మస్కట్ దేశంలో పనిచేస్తున్నారు. అక్కడి బల్దియాలో కొన్ని సంవత్సరాలు పనిచేసి ఈ మధ్య కాలంలో ఓ హరిబాబు దగ్గర డ్రైవర్ గా పనిచేస్తుండగా ఈ నెల 15న గుండెపోటుతో మృతి చెందగా శుక్రవారం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు మృతదేహంపై బోర్నా విలపించారు. మృతుడు NRI పాలసీ కోసం 1000 కిలోమీటర్లు ప్రాదయాత్ర చేసినట్లు గల్ఫ్ కార్మికులు తెలిపారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులతో పాటు గల్ఫ్ కార్మికులు కోరారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మృతునికి భార్య, 2 కుమార్తెలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తన పాత్ర ఎంతో ఘనంగా పోషించి ఎంతో మంది గల్ఫ్ కార్మికుల బాధను అర్థం చేసుకుని 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎంతో మంది గుండెలు నిలిచిపోయిండు మన బాబన్న, దాసరి బాబన్న. బోయిన్పల్లి మండల అధ్యక్షులు లేక నిలబడి బోయిన్పల్లి గ్రామ అధ్యక్షులతో మన బోయిన్పల్లి గ్రామ అధ్యక్షులు లేక తమ్మి గంగిపల్లి రాజశేఖర్ ఉండాలి తమ్మి నిలబడరు తమ్మి అని చెప్పేసి ఎంతో ధీమో అందించి నాకు. మన అదేవిధంగా మన అంచనా వచ్చే పరిస్థితి మనందరం మనం గల్ఫ్ కార్మికులు న్యాయం చేయాలి. ఏదో ఒక ఉత్సాహం నిలిపి మనం ఇప్పుడు ఒక అందరూ ఒక పాలసీ రావాలని చెప్పేసి అందరం కొట్లాడుతున్నాము. అటువంటి పాలసీ కోసం మనం 1000 కిలోమీటర్లు నడిచి కూడా ఇవల్ల మన దాసరి బాబాయ్ అటువంటి వాడు అందరూ గల్ఫ్ కూడా మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి పాలసీ అది ఒక ప్రభుత్వం కాదు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరూ కలిసి ఏకమై నిలబడి ఒక పాలసీ వేసుకొని మన గల్ఫ్ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి అండవ సుత తర్వాత పాత్ర పోయించి 1000 కిలోమీటర్స్ నడిచి ఇవల్ల అటువంటి వాడు అటువంటి ఉండబోడచ్చి చచ్చిపోయింది కల్లా. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బోయినపల్లి విలేజ్ దాసరి బాపన్న చనిపోయిందని తెలియగానే చాలా గుండెలు బాధేసింది. ఆయన చేసింది 1-2 కాదు, యావత్ తెలంగాణ లోపల 14 లక్షల మంది గల్ఫ్ కార్మికులు పడుతున్న కష్టాలు గల్ఫ్లో ఉండి తన కండ్లు నీళ్లు తెచ్చుకొని ఈ యొక్క అక్కడ ఉండి సుత ఉద్యమం స్టార్ట్ చేసినాం. ఈరోజు GWAC సంస్థ పెట్టి ఆయన చేసిన ఆ రోజు త్యాగమే ఈరోజు మా యొక్క NRI పాలసీ రావడానికి కారణమైంది. గత 17వ తారీఖు నాడు ఒక అద్భుతమైన ఒకటి ప్రభుత్వం మాకు మా కష్టాన్ని జీవో అమలు చేసింది. అది గల్ఫ్ కార్మికుల కోసం ఆ యొక్క శుభవార్త తన చెవుల నిండా వినకముందే చనిపోవడం అనేది మాకు బాధేస్తుంది. ఈరోజు తన ఆత్మ ఎక్కడున్నా కానీ తన ఆత్మ లోపల మేము అందరం తనకు తన కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటాం, మా సంస్థ ద్వారా మేము ఎప్పటికీ తన తోడు నీడగా ఉంటామని మాటిస్తున్నాం.